ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. రెండవ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. తన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఇంతవరకు మీరు క్షేమాన్నిచ్చి కాపుదలిచ్చి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకే వందనాలు. మరొక రోజు మేమందరము కలుసుకుని నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే వందనాలు. కొద్దిసేపు వాక్యం ద్వారా మందరితో మాట్లాడండి, మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మీ పక్కన వాళ్ళు కూడా కాస్త వందనాలు చెప్పండి. కూడి వచ్చిన మీ అందరికి నేను కూడా వందనాలు చెప్తున్నాను. ఏది ఏమైనా దేవుడిచ్చిన మహాకృప, దేవుడిచ్చిన కాపుదల. ఈరోజు మన అంశం ఏంటంటే, నిరాకారముగా ఉన్న నీ కుటుంబానికి ఒక ఆకారాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో దేవుని సృష్టిని మనం చూస్తున్నాం. చాలా కుటుంబాలు ఈ రోజున సృష్టి ఆరంభం ఎలా ఉందో అలాగే ఉన్నాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, ఈ లోకంలో పంచభూతాలు అంటారు ఎక్కువగా హిందూస్, అవే శాసిస్తాయి, అవే దేవుళ్ళు అనే నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. మేం కూడా యేసయ్యను తెలుసుకోకముందు వాటినే దేవుళ్ళని నమ్మా, వాటినే పూజించిన రోజులు కూడా ఉన్నాయి, తెలియక చేశాం. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దేవుని చేత తయారు చేయబడ్డాయి. ఇక్కడ రెండవ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. కొన్ని కొన్నిసార్లు మన జీవితం కన్ఫ్యూషన్గా ఉంటుంది, ఒక ఆకారం ఉండదు, మన మైండ్ శూన్యంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. మనం చేసే దానికి, జీవించే జీవితానికి, మనకు వచ్చిన ఆలోచనలకి పొంతన ఉండదు. అప్పుడు ఏం జరుగుద్దంటే, మనకి ఒక కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది, ఎవరిని ఏ దేవుణ్ణి నమ్మాలి, ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేసినా ఈ బాధలేంటి, ఇబ్బందులేంటి, నా కుటుంబానికి ఇంకా మంచి రోజులు రావా, నా జీవితానికి ఇంకా సంతోషం రాదా, నాకు ఇంకా భవిష్యత్తు మంచిగా రాదా అని మనం అనుకుంటుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితానికి, మన ద్వారా మన కుటుంబానికి ఒక మంచి పొజిషన్ ఇచ్చే దేవుడు. ఎప్పుడంటే మనం ఆయన మాట వినినప్పుడు. ఎలాగుందంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది, చీకటి అగాధ జలము పైన చీకటి. చీకటి పాపానికి. ఈరోజున అనేక మంది మీద చీకటి కమ్ముతుంది. రాత్రి మనం వాక్యం చూసాం కదా, చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే, మూడు పూట్ల దీని నెలకొక డబ్బు కట్ట సంపాదించడానికి అన్ని బైబుల్లో లేదు. మనం ఆరోగ్యవంతులుగా ఉండి మనం పొందిన రక్షణ, మనం బయటికి వెలుగులోనికి వచ్చిన మనం ఇంకొకళ్ళని వెలుగులోనికి నడిపించడానికి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి. అది ఏ పాపపు బంధకమైనా, అది ఎలాంటి బంధకమైనా, ఫ్రీడమ్ లేనటువంటి వేదంలో ఉన్నటువంటి హృదయాలను దేవుని వైపు త్రిప్పడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు, మనకు ఒక పొజిషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, ఇష్టానుసారంగా బతుకుతున్నాం. సృష్టిలో పంచభూతాలను దేవుడు సృష్టించాడు. పంచభూతాలు అంటే మీకు తెలుసు కదా, ఒకటి భూమి, రెండు ఆకాశం, మూడు నీరు, నాలుగు గాలి, ఐదు అగ్ని. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. అగ్ని, భూమి,
గాలి, నీరు ఇవన్నీ కూడా, ఆకాశం ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. ఎక్కడ ఎలా ఉన్నామంటే అలాగ ఉన్నారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, ఎవరి చుట్టూ తిరుగుద్ది? సూర్యుని చుట్టూ తిరుగుద్ది. లేదా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా? భూమి ఆగిపోయినా, సూర్యుడు కాస్త మనకు దగ్గరకు వచ్చినా, లేకపోతే సూర్యుడు కాన్స్టెంట్గా లేకుండా కాస్త దూరంగా వెళ్ళినా, సూర్యుడు దగ్గరికి భూమి ఎన్నాళ్ళు బాగా బయట బయట తిరిగాం కదా, కొద్దిగా ముందుకు వెళ్దామని భూమి అనుకున్నా, చాలా విపత్కర పరిస్థితులు జరుగుతాయి. చూడండి, మన ఒంట్లో కూడా వేడి ఉంది, 98.4 ఫారెన్హీట్ మనకు ఉండాలి. సెంటిగ్రేడ్కి వస్తే 35 లేకపోతే 36 అనేది మనకు ఉంటే వేడి సరిపోతుంది. ఆ వేడి ఎక్కువైపోయింది అనుకో, మనం బకెట్ తన్నేస్తాం. పోనీలే ఆ వేడి చల్లారిపోయింది అనుకో, అయినా బకెట్ తన్నేస్తాం. కాన్స్టెంట్గా ఉండే మనిషి హీట్ ఎంత? 98.4 99 ఉండొచ్చు, 100 ఉంటే జ్వరం వచ్చినట్టే. అలాగే ఈ భూమి కనుక సూర్యుడికి దగ్గరగా వెళ్ళింది అనుకో, ఇప్పటికే 40 డిగ్రీలు చచ్చిపోతున్నాయి ఎండకి, ఆ తర్వాత 60 డిగ్రీలు వస్తే ఏమీ మిగల, అన్నీ ఆ స్మాష్. పోనీ దూరంగా వెళ్ళాడు అనుకో, ఇక కరోనా వైరస్ ఎక్కడికి పోతుంది? దాని పిల్ల, దాని తాత, దాని ముత్తాత అందరూ వస్తాడు. ఇక దూరంగా పోయినా డేంజరే, దగ్గరికి వచ్చినా డేంజరే. దేవుడు ఎలాగ ఎంత సెట్ చేశాడో చూసారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని సృష్టిని జ్ఞానం కలిగి ఉంటే మనకు ఆలోచనలు వస్తాయి. అదే పంచిపోతాలు దేవుడు మనలో పెట్టాడు. ఈ శరీరం మట్టేనా? లోపల గాలి వెళ్ళొద్దా? గాలి వెళ్ళకుండా మూసుకుండా 5 నిమిషాలు అంబులెన్స్కి ఫోన్ చేయాలి, బతకలేము. గాలి లేకుండా బతకలేము. లోపల హీట్ ఉందా? హీట్ లేకుండా బతకలేము. చల్లబడిపోయితే వాళ్ళు ఇక రుదుతారు, పడేసిక హీట్ ఎక్కేదాకా. దేవుడు దయ ఉండి బతికితే పడతారు, లేకపోతే అంతే సంగతి. లేదు ఓవర్ హీట్ అయినా డేంజర్. హీట్ ఉంది, భూమి ఉంది, ఆకాశం అంటే ఏంటి? నీరు. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి మీద ఉన్న ఆవిరి ఏం చేసింది? దేవుడు సృష్టి చూసారా? నీటి మీద ఆవిరి ఆ ఎండకి పైకి వెళ్ళి మేఘాల్లాగా తయారయ్యాయి. ఆ మేఘాలు నీటిగా తయారయ్యాయి. అవి కరిగినప్పుడు వర్షాలు పడుతున్నాయి. నీరు, మన బాడీలో నీరుందా? ఉంది. నీరు లేకపోతే అంతే సంగతి, నీళ్ళు దాక్కుండా ఉండలేరు. అంటే పంచభూతాలు కూడా మనలో ఉన్నాయి. అగ్ని ఉంది, గాలి ఉంది, నీరుంది, భూమి ఉంది, ఇంకా సరిపోయా? ఒకటి గాలి, ఒకటి ఆకాశం అనే నీరు, 2-3 భూమి, వేడి, గాలి. పంచభూతాలు ఎన్ని ఉన్నాయో మనలో కూడా 5 ఉన్నాయి. ఎన్ని పెట్టాడు? ఎంత ఆ కూర్పు దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు లేకుండా మనిషి బతకలేడు, వేడి లేకుండా బతకలేడు, అలాగే అసలు శరీరం అనే భూమి లేకుండా బతకలేడు, తర్వాత గాలి లేకుండా బతకలేడు. ఈ పంచభూతాలు ఏలుతున్నాయి అంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడు మనకు దొరకడం చాలా సంతోషం. నిరాకారంగా ఉన్నాయి ఈ రోజున చాలా కుటుంబాలు, చాలా మనస్సులు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము కూడా ఒకప్పుడు నిరాకారంగా ఉంది మా కుటుంబం. అర్థం కాని పరిస్థితుల్లో దేవునికి వచ్చిన తర్వాత మా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చాడు. చాలామంది ఈరోజు తెలుసుకుంటున్నారు, కానీ పూర్తిగా తెలుసుకోవటంలా, పూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళడంలా. యేసుబాబు మేలు చేస్తాడు అంటున్నారు, కానీ ఆయనతో కంప్లీట్గా సంబంధాన్ని కలిగి ఉన్నట్ల పై పైనే. మనం ఏదైనా చేస్తే ఫుల్ఫిల్గా చేయాలి. ఫుల్ఫిల్గా చేయకపోతే మనం ఏమీ సాధించలేము. ఆఖరకు ఒక పావును చంపాలన్నా ధైర్యంగా దాన్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి. అంతేకాని తోక మీద ఒక దెబ్బేసి మెదలకొని కూర్చుంటే వచ్చి కాటేస్తుంది, పారిపోద్దాన్ని కొనానండి అంటే కుదరదు. దాన్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి, అప్పుడే దాని మీద మనకు జయం వస్తుంది. ఒకవేళ అది పగబొట్టుద్దేమో తెలియదు. ఏది చేసినా దేవుని దగ్గరికి వచ్చిన మనం, అందుకే అంటున్నాడు, మీరు వెచ్చగా అయినా ఉండు, చల్లగా అయినా ఉండు. ఆ దేవుని కూడా వదిలేస్తే ఆ కాపుదల కూడా మనకు ఉండదు. కాబట్టి మనం నులివేసనగా ఉండకూడదు.
రెండు పడవల మీద కాలు వేయకూడదు. ఒక పడవ మీద ఒక కాలు, ఇంకో పడవ మీద ఇంకో కాలు వేస్తే ఏమవుద్ది? ఆ పడవ అటు ఈ పడవ ఇటు మధ్యలో నువ్వు మునిగి అంతే సంగతులు. కొంతమందికి లోకం కావాలి, కొంతమందికి లోకాశులు కావాలి, కొంతమందికి లోకంలో అన్నీ కావాలి, కొంతమందికి లోకంలో ఉన్న అన్నీ నెరవేర్చబడాలి, ఆ చుట్టాలను సంతోషపెట్టాలి, బంధువులను సంతోషపెట్టాలి. అందుకే చాలామంది దెబ్బతింటున్నారు. టైఫాయిడ్ జ్వరం వస్తే 5 రోజులు మందులు వాడాలి, అంతేనమ్మా, 5 రోజులు కోర్స్ వాడాలి. దేవుని దగ్గరకు కూడా వస్తారు, ఏదో చిన్న చిన్న మేలులు పొందుకుంటారు, ఏదో మారు మనసు పొందే వరకు మరి పాస్టర్ గారు బాధపడతారు అనుకుంటాడో ఏమో, మొత్తానికి మారు మనసు రక్షణ పొందుతారు. ఇంకా తర్వాత ఎదుగు బొదుగు ఏమి ఉండదు. ఇక ఎదుగు బొదుగు లేకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొద్ధ నుండి మనం ఏమీ పొందుకోలేము, ఏమీ చేయలేము. మన ఆలోచనలు దేవునికి అంటగట్టబాక మనం బాధలో, మనకి ఇబ్బందులు, మన ఇరుకులు, మన అనారోగ్యాలు, మనకున్న అననుకూల పరిస్థితులు మనం కుదిర్చుకొని వస్తే బాగుంటుంది. దేవుడు కుదర్చాలంటే చెప్పాను కదా, ప్రియమైన దేవుని బిడ్డ. ఇంతకుముందు ఒక ఆయన కూడా అలాగే, నిజంగా దేవుడు అంటే నన్ను ఆత్మను సినిమాకి వెళ్ళకుండా ఆ లావుడి మీద గోళ, రక్షణ పొందినాడే. నిజంగా దేవుడు ఉంటేనంట తాగుడు ఆపాలంట, నిజంగా దేవుడు ఉంటేనంట దొంగతనాలు చేయకుండా ఆపాలంట. సరే, ఈ సినిమా పిచ్చాడు, సినిమాకి బయలుదేరాడు సైకిల్ వేసుకుని, వెళ్తా వెళ్తా సాయి మెస్ ఎదురుగా డామ్ అని పడ్డాడు సైకిల్ వేసుకుని. ఏమైంది? ఇగో ఈ ఈ ఈ జాయింట్ ఉందా, ఈ తొడ జాయింట్ జస్ట్ అక్కడ పక్కకి వెళ్ళింది, అంతే, అక్కడే ఉంది, కాకి కొద్ది పక్కకి వెళ్ళింది. 3 నెలలు మనసమే పడుకున్నాడు. దేవుడు ఆపాడా? సినిమాకి వెళ్ళకుండా ఆపాడా? ఇప్పుడు ప్రార్థన చేస్తారా? నిజంగా దేవుడు ఉంటే నన్ను సినిమాకి వెళ్ళకుండా ఆపచ్చుగా, మందు చేయకుండా ఆపచ్చుగా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గర మనం కరెక్ట్గా ఉండి దేవుణ్ణి అడిగితే ఏదైనా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి మనం ఇది దేవుడు చేయాలి. దేవుడు ఆపటం అంటే అది అలా పిచ్చి ప్రార్థనలో చేయబాక. దేవుడు మనందరికీ ఫ్రీడమ్ ఇచ్చాడు, చక్కగా మీరు మానండి, మీరు నా వైపు తిరగండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన దేవుణ్ణి పూర్తిగా మనం వెంబడిస్తున్నప్పుడు తప్పకుండా మనం, నీ జీవితంలో ఏది శూన్యంగా ఉందో, నీ కుటుంబంలో ఏది నిరాకారముగా ఉందో, ఇక్కడ భూమిని ఆ నిరాకారంగా ఉన్నప్పుడు, చీకటి కమ్మినప్పుడు వాటిని వేరు చేశాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో నుండి నీ బాధలు వేరు చేయబోతున్నాడు, నీ కుటుంబంలోని అప్పుల బాధల నుండి వేరు చేయబోతున్నాడు, నీ సమస్యల నుండి వేరు చేయబోతున్నాడు. నీ నీకు మైండ్ సరిగా పనిచేయక ఏం చేయాలో బ్లాక్ అయిపోయినటువంటి నీ మైండ్ను సరి చేయబోతున్నాడు. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో యథార్థంగా ఆరాధన చేసి ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఒక ఆకారం, నీ బిడ్డకు ఒక ఆకారం, నీ కొడుకు ఒక ఆకారం, నీ కూతురుకు ఒక ఆకారం, నీ భర్తకు ఆకారం, నీ కుటుంబానికి ఒక పొజిషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. అది కావాలంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య వల్లే తప్ప ఈ లోకములో ఎవరి వల్ల కానే కాదు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో తెలుసా? దరిద్రులుగా బతకడానికి కాదు, దొంగలుగా బతకడానికి కాదు, రౌడీలుగా బతకడానికి కాదు. దేవుడు ఎందుకు మనల్ని చూడని సృష్టించాడో, ఎందుకు దేవుడు మనల్ని ఇక్కడ ఈ భూమి మీదకు తీసుకొచ్చాడో ఈ 1 అధ్యాయంలో 28వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడి. హల్లెలూయా. అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడు. నరులు ఎవరండి? మనమే. ఈ రోజున నరులు ఏనుగు నాడిస్తున్నారు, పుల్లు నాడిస్తున్నారు, సింహాలు నాడిస్తున్నారు, గేదెలు, పశువులు, ప్రతిదీ మానవులు చెప్పినట్లుగా వింటున్నాయి. దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు, నీకు ఎన్ని పళ్ళు అన్నా, నీకు ఎంత బలం అన్నా మానవుడు నిన్ను ఏలతాడు. నీవు వాటిని ఏలాలి అని దేవుడు చెబితే మనమే వాటికి దాసోహం అయిపోతున్నాం. వాటి ఆకారాలు పెట్టి, వాటి ఫోటోలు పెట్టి, వాటిని ఏలకుండా వాటికి గులాం చేస్తున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బాధపడడా? ఏలండి అని చెబితే ఇంకా బానిస బతుకు బ్రతకడానికి ప్రియమైన దేవుని బిడ్డలారని ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవించడానికి, ఫలించడానికి, అభివృద్ధి పరచడానికి, ఆశ్రదించడానికి లోకంలో సజీవ లెక్కలో ఉంచాడు. కానీ మనం దేవుని మాట వినడం లేదు. అన్నిటినీ ఏలమని చెబితే నువ్వేం ఇంట్లో భార్యని ఏళ్తావు, లేకపోతే నీ భర్తను ఏళ్తావు? నీ భర్త కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. నీ భార్య కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. నీ కోళ్ళ కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. నీ అత్త కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. నువ్వు మాత్రం దేవుని మాట వినపాకు. నువ్వు మాత్రం మొరగబెట్టుకుని దేవునికి వ్యతిరేకమైన పనులు చేయి. దేవుడు దీవిస్తాడా? దేవుని మాట మనం వినకపోతే, దేవునికి మనం భయపడకపోతే అందరికీ మనం భయపడవలసిందే. కారణం, దేవుని శక్తి మన దగ్గర లేనప్పుడు లోకంలో ఉన్న దుష్ట శక్తులు మనల్ని ఏలటానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి అంటే దేవునితో మంచి సంబంధాన్ని మనం పెట్టుకోవాలి. దేవునితో మనం పెట్టుకున్న సంబంధం ఎదిగేటట్లుగా చూసుకోవాలి. నేను అక్కడ కొన్ని విత్తనాలు వేశాను, సొరకాయ విత్తనాలు, కాకరకాయ విత్తనాలు, పొట్లకాయ విత్తనాలు. కొన్ని విత్తనాలు వేస్తే మొక్కలన్నీ బాగానే వచ్చినాయి. కానీ బీరకాయ విత్తనాలు, బీరకాయ చెట్టు మాత్రం చాలా బలహీనంగా ఉంది. మిగతాయి మాత్రం, పొట్లకాయలు మాత్రం వారానికి 2-3 సార్లు కూరకు వస్తాయి, బాగానే వస్తాయి. ఆ కాకరకాయలు ఇప్పుడే బిగినాయి. ఆ చిక్కుడుకాయలు కూడా చక్కగా రెడీ అవుతుంది, కొంతకాలానికి అవి కూడా వస్తాయి. కానీ బీరకాయలు మాత్రం వచ్చి ఎండిపోతున్నాయి. వాటిని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. అన్నిటికీ ఒకసారే వేసాను, కానీ ఆ చెట్టు ఎలాగుంది? బలహీనంగా ఎదుగుతుంది. దానికి ఎరువు కూడా, ఆ గానివెల్స్ కూడా తెప్పించే వేసాను, అయినా పుంజుకోలేకపోతుంది. అంటే దానికి కావలసిన సారాన్ని ఆ మిగతాయి లాగేస్తున్నాయి. దీనికి అందుకోవట్లేదు, స్పీడ్గా లేదు. ఇది తప్పెవరిది? నాదా? పక్కనోడిదా? నువ్వు స్పీడ్గా ఉండు. నువ్వు దేవుని చేతిలో, దేవుని మందిరంలో వర్ధిల్ల లేకపోతున్నావు, ఫలించే బిడ్డగా లేకపోతున్నావు. కారణం, నీది తప్పు దేవుడిది కాదు, అందులో ఉన్న వేరే వాళ్ళది కాదు, నీదే. నువ్వు చేసుకున్న అవిధేయత, నువ్వు చేసుకున్న నిర్లక్ష్యం, నువ్వు చేసుకున్నటువంటి ఆ భక్తిహీనత వల్ల నువ్వు ఫలించలేవు. ఫలించే వాటిని చూసి ఎంతగానో ఆనందపడతా. నేనే వాటిని చూసి ఎంత ఆనందపడతంటే, ఫలించే స్థితిలో ఉన్న మనలను దేవుడు ఎందుకు సృష్టించాడు? మిమ్మల్ని దేవుడు ఆశ్రదించి, ఫలించి, అభివృద్ధి పొందుతూ ఉంటే ఆయన చూసి ఆనందిస్తాడు. ఆహా, ఓహో, నా బిడ్డలు ఎంత ఫలించారు, ఎంత ఆనందిస్తున్నారు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం రోగాలతో, రొప్పులతో, లేకపోతే దరిద్రంతో, ఆకలితో అల్లాడటం దేవుని చిత్తం కాదు. అది కావాలని మన చేతులారా మనం చేసుకుంటున్నాం. మనం చేసే అవిధేయమైన పనులు, మనం చేసే తప్పుడు నిర్ణయాలు, మనం ఇచ్చే తప్పుడు సలహాలు, వినే తప్పుడు సలహాల వల్ల నువ్వు అలాగ తయారవుతున్నావే తప్ప, దేవుని మాట వింటే, దేవుని వైపు తిరిగితే ఆ తప్పును సరిచేసుకుని ఏది తప్పు అని దైవజన్మ ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు మనిషి వెంక చూడకుండా దేవుని మాట వెంక చూసి నీ జీవితాన్ని సరిచేసుకుంటే దేవుడి వాగ్దానం ప్రకారంగా నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక. ఆ వర్ధిల్లే బిడ్డలుగా దేవుడు మనల్ని ఉంచడానికి ఈ లోకంలో ఈ కరోనా వైరస్ బారిన పడకుండా, పడినా కాచి కాపాడాడని జ్ఞానం కలిగి మనం ఉండాలి. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా ఆయనకి ప్రార్థన చేయాలి, మొర పెట్టాలని ఇంకా మనం తపన కలిగి, ఆశ కలిగి ఉంటే, ఆశ గల హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆ విధంగా మన జీవితాన్ని దేవునితో అంటగట్టబడతాం. ఆకారం లేని మన కుటుంబాలను, ఆకారం లేని మన హృదయాలను ఒక పొజిషన్లోకి తీసుకుని వద్దాం. నీ క్రియలను బట్టి, నీ ఆశను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ లోబడే మనసును బట్టి, నువ్వు సరిచేసుకునే విధానాన్ని బట్టి తప్పకుండా దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితినిచ్చి, దేవుడు ఈ 28వ వచనం మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. మళ్ళొకసారి చదువుతున్నాను, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దానిని లోపరుచుకొనడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడి. అధికారిగా దేవుడు మనం చేశాం.
అట్టి కృప అట్టి వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. అంత మంచి మనసు కలిగి దేవుని మాటకు లోబడి దేవుని మందిరములో దేవుని సంఘములో దేవునిలో ఫలించే బిడలగా మనందరము ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో నా ప్రియుడా చెల్లిస్తున్నాను. మహాగరుడ మహోన్నతుడ, నిరాకారముగా ఉన్న మా కుటుంబాలకు ఒక ఆకారాన్ని ఇచ్చే దేవుడు నీవు. భూమి నిరాకారము శూన్యంలో ఉన్నప్పుడు ఒక ఆకారం ఇచ్చి దాని మీద మమ్మల్ని అందరినీ జీవింపచేసినటువంటి దేవుడువా, సర్వశక్తి మంతుడు నీవు నాయన. అంత మంచి దేవుడిని మేము ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు.
అయ్యా ఇక్కడ కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి బలపరిచి, ఎవరైతే అనారోగ్యంలో ఉండి ఎవరైతే జీవితంలో స్థిరం కాలేదో అయ్యా, ఏ ఉద్యోగాలకు ఆశపడి ఉద్యోగాలను ఆశించి పొందలేకపోతున్నారో, ఎవరైతే నేను వివాహాలు కాక అల్లాడిపోతున్నారో, అప్పుల నుంచి అయ్యా బాధ లేక వాడి ప్రయత్నాలన్నీ వారి సంపాదన శూన్యమైపోతుందో, ఈ సమయంలోనే బిడ్డలకు విడుదల కలుగును గాక, ఈ కుటుంబంలోని కార్యము జరుగును గాక, అన్నదానంలో ఇన్వాల్వ్ అయిన కుటుంబాలను దీవించండి నాయన. అయా దశంభాగాలు పంపి అయా ఇచ్చి ప్రభువాని సన్నిధులు అనేక మంది టీవీ కార్యక్రమాల్లో అయా దీవించబడడానికి కారకులైన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అనేక రెట్లు ప్రతిఫలాలు ఈ కుటుంబాలకి కలుగునుగాక, నీ బిడ్డలకు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి నాయన. అయ్యా కొంతమంది ప్రభువ ఈ టీవీలో వాక్యం చూస్తున్న వారు కొంతమంది నాయన కోవిడ్తో బాధపడుచున్నారు, యేసు నామములో స్వస్థత కలుగునుగా. కృప చూపించి నీ కార్యం జరిగించి మీరు మహిమ పొందండి. పేరు పైన దీవించి ఆశ్రదించి తోడుగా ఉండి నడిపించమని అయ్యా ఈ కార్యక్రమానికి నాయన ప్రభువ ముందుండి నాయన చేయిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ దీవెనతో నింపి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.